ప్రైవేటు ఆసుపత్రుల్లో బిల్లు కట్టలేని పరిస్థితిలో ఉండి ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరిన పేషెంట్ల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్న ఆసుపత్రి సిబ్బంది తెలంగాణ ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రులకు మించి కార్పొరేట్ ఆసుపత్రులను తలపించేలా మెరుగైన వైద్యం అందుతుందని చెప్తున్న తరుణంలో ప్రభుత్వ ఆసుపత్రిలోనే అధికంగా ఆపరేషన్లు చేస్తున్నామని చెప్పిన పరకాలలో మాత్రం ఇందుకు భిన్నంగా హాస్పిటల్ సిబ్బంది పేషెంట్ వచ్చిన దగ్గర నుండి వెళ్ళే వరకు ప్రతి పనికి డబ్బులు ఉంటేనే పని జరుగుతుందని హుకుం జారీ చేస్తున్నారు దోమల బెడత ఎక్కువగా ఉండటం వల్ల ఫ్యాన్ వేసుకుందామంటే దానికి నిరాకరిస్తున్నారు సిబ్బంది డాక్టర్స్ ఉండే రూములలో ఖాళీగా ఉన్న కుర్చీలకు మాత్రం ఫ్యాన్లు వృధాగా తిరుగుతూ ఉంటాయి పురుషులు స్త్రీల వార్డులలో రాజకీయ నాయకులు సందర్శించే సమయంలో మాత్రమే హాన్ని అంగులతో సౌకర్యాలు ఉన్నాయని అప్పటి వరకు ఏర్పాట్లు చేస్తున్నారు ఆ తర్వాత ఎక్కడి గొంగలి అక్కడే వేసిన విధంగా ఉంది ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రైవేట్ ప్రాక్టీస్ వీడి ప్రభుత్వ ఆసుపత్రిని పట్టించుకోవాలని ప్రజలు కోరుతూ ఉన్నారు ఉత్తరపల్లి దిశగానైతే ఆ కాడమే గాని ఆడామో చూడకుడు సుందీర్గా తిట్టింది మొన్న ఘోరంగా అసలు ఏం డబ్బులు డబ్బులు ఇయ్యరా మీరు ఏమి ఇయ్యరా ఇట్లనేనా ఆచారం ఆగాలి నాదే కానీ సీరియస్గా మాట్లాడారు అక్కడ ఉన్నమ్మ నాకు 3000 దాకా అయింది ఏడ ఏడ దిత్తుంది ఏం చేసినా కానీ అడుగుతారు 100 50 200 అసలు పైపు దిత్తే ఒక 2 నిమిషం ఆగుతలేరు మా వాళ్ళు లేరా అంటే డబ్బులు ఇచ్చినాక ఇవ్వాలి ఇవ్వాలి అంటారు अम्मी कष्टे कष्ट मेमेदर तिगे अंत सोमेद ఏందంటే పేదల్లం ఏం మాట్లాడగలుగుతాం బయటికి పోతే మళ్ళీ పైసలు కావాలని భయపడి అడిగినంత చూడే కానీ మగవాళ్ళు వచ్చినా సూసులు లేచి సులేదు తీయడమే అసలు ఇంజక్షన్ వేసిన సుతం అసలు ఇట్లా కొంచెం చెత్తర్ల జరపడం ఏం లేదు అసలు ఏదో కట్టం ఇట్లా కట్టన్స్ ఉండాలి కట్టన్స్ వేయండి అందరు ముందటనే మళ్ళీ పాము గరిచిన వాళ్ళు మగవాళ్ళు ఇక్కడనే లేడీస్ ఉన్న జుట్టులేరు అసలు తలేవు అట్లా వంటాను చెత్తకుండా పడినట్టు అంటాను ఏమో ఫ్యాన్ పెట్టుకుంటారా ఇంట్లో ఫ్యాన్ అని పెట్టుకున్నారు ఫ్యాన్ ఎందుకు పెడతారు అవసరమా అని ఫ్యాన్ బంద్ చేయిపోమ్మంటే ఫ్యాన్ బంద్ చేస్తారు 200 ఏమన్నా పైపు గుంజినందుకు మూత్రం పైపు గుంజినందుకు 200 అంట నిన్న 1000 రూపాయలు టేటర్కి ఇచ్చిన 200 గీకిన బొత్త మీద గీకిందట అది దానికి 200 ఇచ్చిన శాఖలాకు 200 అన్నా కానీ ఇంత తీ బిడ్డ బట్టలు ఉతికినాక అని చెప్పిన ఏమే ఇప్పుడు పైపు గుంజక ముందే నువ్వు డబ్బులు లేవని చెప్పవా నేను పైపు తీయ अंदर वेकना रूं वेर पेटा टीवी अंत इपड़ लेना दी।